వాట్ ఇస్ గైస్, వెల్కమ్ టు మాస్టర్ ఓవర్ సిరీస్. సో ఈ మాస్టర్ ఓవర్ సిరీస్లో ఏముంటాయి మీకు అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మనకి మీరైతే ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. ఎస్, ప్రస్తుతానికి అయితే తీసుకొచ్చాను ఈరోజు గాడ్జిల్లా అని, ద కింగ్ ఆఫ్ ది మాస్టర్స్. సో నెక్స్ట్ అయితే నేను మెకా గాడ్జిల్లా ఇంకా కాంగ్ కూడా తీసుకొస్తాను, అండ్ మేబీ వాళ్ళ మధ్య ఫైట్ కూడా ఉండేలాగైతే చూస్తాను. ఓకే, అండ్ ఈరోజు నేనైతే లైక్స్ టార్గెట్ కూడా వస్తున్నాను అనమాట. సో 12K లైక్స్ టార్గెట్, సో ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. లాస్ట్ టైం అయితే చెప్పాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం 10K ప్లస్ అనమాట ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూసుకుంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, అండ్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం పక్క వెళ్ళైతే ఫాలో అవ్వండి, అండ్ ఆల్సో డిస్కార్డ్లో కూడా పక్క జాయిన్ అవ్వండి. రెండు లింక్స్ కూడా మీకైతే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం లాస్ట్ సెంటర్స్లోకి. ఎస్, గాడ్జిల్లా వస్తే మామూలుగా ఉండదు ఇప్పుడు. సో దీనికైతే అన్ని పవర్స్ ఉన్నాయి గైస్. ఓకే, సో గాడ్జిల్లా కొన్న ప్రతి పవర్ దీనికైతే ఉందన్నమాట ఈ మోడ్లో. ఓకే, మన ఎంట్రీ ఎలా ఉండాలంటే, ఎస్ అందరికీ తెలియాలన్నమాట, తెలిసేలా చేస్తాను నేను ఇప్పుడు. ఎస్, అరుస్తాను గట్టిగా. చాలా లౌడ్ అబ్బాది మాత్రం. ఎస్, ఓ 2-star 1 లెవలా అరిచినందుకు? అరే తొక్కుతున్నారు ఇప్పుడు, ఏం చేస్తారు మీరు? అరిచినందుకే 2-star 1 లెవెల్ అంటే వీళ్ళకి. నేను ఇంకా వాళ్ళని ముట్టుకోనలేదు అబ్బా అసలు ఎవరిని కూడా. అరిచినందుకే 2-star 1 లెవెల్ అంట. మేబీ నాయిస్ పొల్యూషన్ వల్లేమో, ఐ థింక్ 2-star 1 లెవెల్. ట్రక్కులు అన్నీ కూడా గాల్లోనే ఇంకా. ఎస్, ఈసారి దేనైనా సరే పట్టుకుంటాను అబ్బా. పట్టుకోవడానికి ఎందుకని నాకైతే అవ్వట్లేదు. తొక్కు. ఓకే, తీసుకున్నదా చేతిలోకి? ఎస్, తీసుకుందా. అయిపోయింది. ఏంటిది? ఓకే, మనమైతే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇలా మార్చి సరిపోద్ది. సో ఈసారి ఆటోమిక్ బత్ అయితే ఇంకా కాదు. ఓకే, అది చాలా ఓపి ఉంటుంది. అండ్ ఆటోమిక్ ఎక్స్ప్లోషన్ అయితే ఇంకా చెప్పలేను, ఇంకా మీరే చూస్తారు కదా. సో వెపన్ అటాక్స్ కాదులే కానీ మీల్ అటాక్స్ చూద్దాం. లెట్స్ గో. ఈసారి తీసుకుందాం దీని చేతిలోకి. కమన్ రా రా, వచ్చేసింది. ఓకే, దీనిసారి నేలకేసి కొడదాం. సో కార్లతో అయితే ఆడుకుంటున్నాం అన్నమాట. మేజ్ బ్యాంక్ బిల్డింగ్ నేను ఎక్కలేను అబ్బా పక్క దాని మీదకి. ట్రై చేస్తా, ఎక్కితే లేకపోతే లేదు. హలో చాపర్, ఎలా ఉన్నావు? ఇస్తాగు. కమా, దొరకట్లే. నో. ఎస్ అయిపోయింది సార్, అయిపోయింది. మామూలుగా లేదబ్బా గాడ్జిల్లా పవర్ అయితే. ఇంకా చాలా ఉంది గేస్. ఓకే, చాలా ఉంది దీని పవర్స్ అయితే మాత్రం. సో మేజ్ బ్యాంక్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈరోజు. అసలు జంప్ చేస్తే అవుతుంది అది? ఓ కమాన్. ఎస్, నేను కొంచెం పార్కోర్ చేస్తున్నా గాడ్జిల్లాతో లాస్ సెంటర్స్లో. కమాన్ జంప్. అరే ఎక్కువ కమాన్. అవ్వట్లేదబ్బా, ఇంకెక్కడెక్కితే పైకి. కాకపోతే నా దగ్గర అయితే ఇంకొక ప్లాన్ ఉంది. ఓ కమాన్. ఎస్, కొంచెం హైట్గానే ఎగురుతుంది కదా ఇప్పుడు వచ్చేసి. లాస్ట్ ఎంత పోల్చుకుంటే? ఒక్క నిమిషం ఆగండి, నేనైతే పక్క ఎక్కాల్సిందే ఈరోజు మేజ్ బ్యాంక్ పైకి. ఎస్. దానికి అసలు ఫ్లోరే లేదబ్బా, అందుకే నా పని అవ్వట్లేదు. సర్లే, ఒకసారి ట్రై చేస్తాను ఆగండి. ఓకే గైస్, నేనైతే చాలా వరకు ట్రై చేస్తాను బట్ అవ్వట్లేదు అసలు. సర్లే, 5-star 1 లెవెల్ మనకి ఈజీగానే వచ్చేస్తుందేమో గాడ్జిల్లాతో. కమాన్, ఈసారి నేలకేసి కొడతా అందని. ఓ తోగతో కొట్టింది సారి. నాకు కొంచెం ఓపెన్ ఏరియా కావాలబ్బా. ఓపెన్ ఏరియా కావాలంటే మనం వెళ్ళాల్సింది ఎయిర్పోర్ట్కి ఫస్ట్, తర్వాత ఆర్మీ బేస్. ఓ ఇక్కడ నుంచి మామూలుగా లేదు లుక్, కానీ పరిగెట్టడమే నాకు కొంచెం కష్టం. ఎస్, చాలా కష్టం. సో ప్రస్తుతానికైతే ట్రాఫిక్లో కాసేపు ఆడుకుందాం, ఆ తర్వాత వెళ్దాం ఎయిర్పోర్ట్కి. ఆ తర్వాత మనకి లాస్ట్లో మిలిటరీ బేస్ అనమాట. వీళ్ళని కొడదాం అండి, తోగదు అబ్బా. కొడితే ఎలా పోతున్నారు? ఓహో, ఫ్రంట్ అయితే ఇంకా చాలామంది పోతున్నారు. ఈసారి ఇస్తా వాళ్ళకి. ఒక్కరే పోయింది, ఈసారి ఎక్కువ పోతుంది చూడండి. తొక్కుతుంది బస్సు, అప్పడం అయిపోయింది అబ్బా దెబ్బకి. ఓకే, ఎయిర్పోర్ట్ మనకి ఇటు సైడ్ కదా. ఓ నేను వెళ్ళిపోవచ్చు అబ్బా ఎలా పరిగెట్టుకుంటూ. ఎస్, చాలా ఈజీ కాదు కూడా. ఎక్కడ చూడు కాస్త తులిపే. ఓకే, మొత్తానికి చేతి తీసి మరీ విసిరేసింది దాన్ని అయితే. నైజ్, వచ్చేసి ఎయిర్పోర్ట్. ఎస్, బ్రిడ్జి పాటికి ఉంటుంది అంటారు నిజంగా, మన గేమ్ కాబట్టి ఉంది. రీలైఫ్ అయితే మాత్రం పక్క పోద్ది. వచ్చేసే ఎయిర్పోర్ట్. ఎస్, ఎవరన్నా నాకు అలర్ట్ ఇస్తారా? అంటే నాకు మైక్ లేదు చెప్పినట్టు చెప్తారు వెళ్ళైతే, అంటే వాకీ టాకీలో. సో వెళ్ళిపోమని చెప్పేసి. నో, నాకైతే ప్రస్తుతానికి ఎటువంటి సౌండ్ కూడా వినిపించట్లేదు, బట్ ఆ ఫ్లైట్ మాత్రం అయిపోయింది నా చేతిలో. పక్క అయిపోయింది, కానీ టార్గెటే నాకైతే దొరకట్లేదు ప్రస్తుతానికి. ఏంటో సౌండ్. ఓకే, ఎందుకని ఇది నాకు దొరకట్లేదు? కమాన్, తీసుకో. ఎస్, తీసుకుంది ఫ్లైట్, తీసుకుంది. ఈసారి ఏం చేద్దాం దీన్ని? పైకి విసిరేద్దామా? ఓ నేలకేసి కొట్టింది, ఇది నేలకేసి కొట్టింది. వదిలేసే. ఓకే, ఇప్పుడు వదిలేసింది అబ్బా, పోయింది అది. ఇంకా కాప్స్ ఎవరన్నా వస్తున్నారా దీని సంగతి చూద్దామండి. అయిపోయింది. ఓ అది జస్ట్ మనకి ప్రాప్ అనుకుంటా.
ఎవరైనా రండిరా, గాడ్జిల్లా పవర్లు ఈరోజు మామూలుగా ఉండవు మీకు. అసలు చెప్తున్నాను కదా, చుక్కలే అసలు ఎందుకు వచ్చానో అనిపించలే. వేస్తా పక్క ఈరోజు మీకు. అయిపోయాడు. ఎలా ఉందిరా ఈసారి వీడు కూడా? తొక్కితే మాత్రం అసలు ఏముండదబ్బా గాడ్జిల్లా. ఓకే వీడు మనకి. అరే అంత కింద నుంచి వెళ్ళిపోతున్నావు ఏంటో నువ్వు? తోకతో షార్ట్ ఎలా ఉంది? 6 ఇది. ఓకే గాడ్జిల్లా కూడా కొడుతుంది. ఓకే 6లు సూపర్ హీరోలో కాదు. ఓకే ఈసారి వీళ్ళ సంగతి చూద్దామండి. చాలా అడ్డంగా ఉన్నారు అక్కడ. అరే ఏంట్రా ఇంతేనా మీరు? 4-star వంటి లెవలా? ఇంకా 5-star రాలే నాకు. ఎలా ఉంది దెబ్బ? చాలా తక్కువ మంది వస్తున్నట్టయితే నాకు అనిపిస్తుందా, లేకపోతే సైజ్ పెద్ద అయిపోయి నాకు ఎవరు కనిపించట్లేదా? సైజ్ పెద్ద అయిపోయి నాకు ఎవరు కనిపించలేదు అనుకుంటున్నా. అయిపోయారు చేయవల్ల ఉన్నారప్ప వీళ్ళంతా కూడా. అయిపోయాడు వీడు. అయిపోయాడు వీడు. ఎందుకని అవ్వలేదు? ఈసారి అయిపోతారా రే? పట్టుకో పట్టుకో, చాపను పట్టుకో చాపను పట్టుకో. ఎస్ దొరికేసింది రెక్కలు. హలో ఎవరు లేరు లోపల? హలో నో ఎవరు లేరు అనుకుంటా. అయిపోయింది. ఓకే ఈసారి ఇంకొక చాపర్ని పిక్ చేసుకుందాం అండి. కమన్ రా ఈసారి దీనికేసి కొడతా దీన్ని. ఓహో ఇది ఎక్కడ సినిమా షాటు, అంటే సినిమాటిక్ షాటు. ఓకే దీన్ని తీసుకుందాం ఈసారి. ఓకే దేన్నైనా టార్గెట్ చేసి పెడితే మనకి. ఓరి నాయనో సినిమాటిక్ షాట్స్ మామూలుగా లేవుగా. ఇదేంటిది ట్యాంకర్ నాకు ఎందుకైనా ఎలా చూపిస్తుంది కొత్తగా? నాకు ఎప్పుడు అలా చూపించదు కాదబ్బా. ఓకే ఈసారి వీళ్ళు అయిపోయారు. సో ఈసారి చాపర్కిచ్చి కొడదామా సరదాగా? ఇది ఆబ్జెక్టేనా? తీసుకోవచ్చు అదండి. ఎస్ తీసుకోవచ్చు. చాపర్స్ దగ్గరలో ఏమైనా ఒకటి కూడా లేవు. ఏంటిది గ్రీన్ కలర్లో ఇంతమంది? ఓకే ఆర్మీయా, కానీ నాకు ఎందుకన్నాబ్బా డిఫరెంట్గా చూపిస్తుంది. మనకి ఎప్పుడు కూడా ఇలా చూపించదు కాదు కదా. ఇది మాత్రం కొత్తగా. సర్లే చాపర్స్ చాపర్స్, నాకు ఓన్లీ చాపర్స్ మాత్రం కావాలి ప్రస్తుతానికి. చాపర్ వచ్చినట్టు వచ్చిపోయిందే. సర్లే చాపర్ అయితే ఇంకా వచ్చడం లేదు, దీనికి ఇచ్చేద్దాం. ఎలా ఉంది షార్ట్? ఎస్ చాపర్ని తీసుకుని మళ్ళీ చాపర్గా కొడదామా? ఒకసారి ఆగండి, ఈ ట్రక్ ఏదో గట్టిగా ఉంది బలంగా. చాపర్ 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 ఒకటి కూడా రావట్లేదు ప్రస్తుతానికి. ఏం చేద్దాం మరి? అరే అంతలోకి నువ్వు తీసుకోరా. ఈ సినిమాటిక్ షార్ట్స్ మాత్రం క్రేజీ అబ్బా అసలు. ఏంటది? ఓకే నా కోసం తీసుకొచ్చారమ్మా అనుకున్నా, కానీ లేదు ఎప్పుడు వెళ్ళాక వచ్చింది చాపరు. కానీ అది కాప్త్ కాదు, కానీ అయిపోయింది. ఓ దీనికి కూడా సినిమాటిక్ షాట్ రావాలబ్బా. ఒక నిమిషం అంటే దీన్ని తీసుకుందాం. ఓ కమాన్ కమాన్ కమాన్. ఓ మిస్ అయిపోయింది అబ్బా అది. సర్లే లేకపోతే మీకు ఒక మంచి సినిమాటిక్ షాట్ అయితే వద్దును. ఏంటది హెవీగా సౌండ్స్ వినిపిస్తున్నాయి మీకు అసలు? ఎంత హెవీగా ఫైట్ అంటే ఊరి నాయనో. కింద చూడండి చాలామంది ఉన్నారు అసలు. ఓకే మీకు ఖచ్చితంగా ఊరి నాయనో. మ్యాప్లో చూడండి ఒకసారి ఎలా ఉందో. వీళ్ళందరికి కలిపిస్తా తీసుకోరా. అయిపోయాడు అయిపోయాడు. ఈసారి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి ఇలాగా, లేకపోతే డాష్ ఇస్తా ఇక్కడ. ఎస్ ఎలా ఉందిరా? ఎంతమంది వచ్చినా సరే తోక చాలు నాకు. ఓకే ఓహో ఏంటా బ్లడ్ సాస్. ఓకే చాపర్స్ నాకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కానీ కనిపించట్లేదు ఎందుకో. నాగండి ఏమైనా ఫీల్ అని అనుకుంటా పాపం. ఓ మావైపోతున్నాయి అబ్బాబి. జస్ట్ నేనేం చేయలేనుక, ఈసారి ఇది అయిపోయింది. దీని యానిమేషన్ మాత్రం మామూలుగా లేదు నిజంగా. ఓకే ఇక్కడ చూడండి మనకు మారిపోయింది. సర్లే ఒకసారి అరిచి చూద్దాం ఎలా ఉంటుందో వీళ్ళకి. తీసుకుంటారా? వాళ్ళకేమో అవ్వట్లేదు అబ్బా నేను అరుస్తుంటే. ఓకే చాలే చాలే, ఎవరు పట్టించుకోవాలి నిన్ను, నువ్వు అరిచినా కూడా. ఎస్ టెయిల్ షాట్ ఇది, టెయిల్ షాట్. ఎలా ఉంది మొత్తం వైపు అవుట్ అన్నమాట. ఇంకా కొడు నాలుగేసి కొడు. ఈరోజు మనకి హెలికాప్టర్స్ రాక, లేకపోతే చెప్దాను వీళ్ళకి ఎలా ఉంటుందో. ఓకే ట్రక్లోంచి కింద పడిపోరా వాళ్ళు అనుకుంటా. వీళ్ళంటే డెడ్లీ అని చెప్పి చూపిస్తుంది. ఓ వీళ్ళ ఇంకెవరు అనుకున్నా, కానీ వాళ్ళు మాత్రం హెవీగా ఉంటారు అబ్బా ఆర్మర్లో చూసుకుంటే. ఈసారి ఇచ్చేద్దాం. దేనికి వద్దాం? ఆటమిక్ ఎక్స్ప్లోషన్ మాత్రం వద్దాబ్బు, ఇప్పుడు చెప్తున్నాను కదా నేను పక్క వద్దు. వెపన్ మిలీ అటాక్సా? దీనికి అవ్వదు అనుకుంటుంది. ఛార్జ్డ్ మిలీ అటాక్స్ ఆన్. ఓకే ఛార్జ్డ్ మిలీ అంటే నాకు అర్థం కాలే. ఓర్ నాయను ఇలా కూడా చేయొచ్చా? ఇదే నేను మళ్ళీ అరుస్తున్నా. ఓకే చాలే ఈసారి మనకి ఏదో ఛార్జ్డ్ అంట, అది ఏదో చూద్దాం. కమాన్ కమాన్, ఎందుకని అవ్వట్లేదు ఇది? ఎస్ 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 నేర్కేసి బలి కొడుతుంది అబ్బా ఇది.
చాలామంది వస్తున్నారు, మనకైతే దెబ్బలు తగులుతున్నాను ఇంకా గాడ్జిల్లాకి. ఇంకొంచెం ముందుకి ఈసారి, ఇప్పుడు ఇస్తా చూడండి వీళ్ళకి. ఎలా ఉందరు దెబ్బ? ట్యాంకరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసిందా ట్యాంకర్ ఈసారి? ఓకే, ట్యాంకర్ని రోడ్డు మీద చూసి చాలా కాలం అయిపోయింది అబ్బా. నేను మేబీ రీఇన్స్టాల్ చేశాను కదా గేమ్ని, అందుకునేమో ఎన్నాళ్ళైంది అబ్బా ట్యాంకర్ నేను చూసి రోడ్డు మీద. ఎప్పుడు మిలిటరీ బేస్లో చూడమే లాస్ట్ మనకి ఫ్యూ మంత్స్ చూసుకుంటే. ఈసారి వెళ్ళకిస్తా, తోకతోనరా మీకు చాలు ఇది. ఈసారి ఎస్ ఓపీ, అదే మనకి అటామిక్ బ్రెత్ అనమాట. చచ్చారు పండరా మీరు, నేను కొంచెం దూరం వెళ్తా. యానిమేషన్ చూసారా అసలు ఎలా ఉందో? అమ్మో దెబ్బ తగిలి మా ఊడికి. అయిపోయారా? సారీ, ఎక్కడున్నారు గట్టిగా? ఓకే లోడ్ చేశాను కదా, ఈసారి వస్తా. ఎస్ కమాన్, ఒక్కొక్కసారి మనకైతే కనిపించట్లేదు బట్ ఎస్ ఉంటుంది అది మాత్రం. కమాన్ కమాన్, ఓకే అయిపోయింది. ఈసారి ఇంకొకటి చూద్దామా లేకపోతే వెయిట్ చేద్దామా? నైట్ టైము, నైట్ టైం కూడా చెక్ చేయాలి అబ్బా ఈరోజు, ఎందుకంటే అసలు మనకి అటామిక్ బ్రెత్ ఇలాంటివి మనకి నైట్ టైం బాగా అనిపిస్తాయి. సర్లే అయితే నైట్ టైం కూడా ట్రై చేద్దాం. ఓకే గైస్ ఈసారి దీని వెళ్దాం. ఎస్ అటామిక్ బ్రెత్ కమాన్. ఈసారి అయితే గ్లిచ్ అవుట్లు వచ్చేసారా? ఎస్ నైస్, 5-star 100 లెవలా? పర్వాలేదు చూద్దాం. అండ్ అదే నేనైతే పేల్ చేసిన ఫ్లైట్. ఓకే రన్నింగ్లో కూడా మనకి తెస్తుంది అబ్బా ఇది, ఆగలని పని లేదు. అయితే ఎంతసేపు వస్తుంది ఇలాగా? ఎంతసేపు వస్తుంది అబ్బా ఇలాగా అటామిక్ బ్రెత్? దానికంటే ఓ లిమిట్ ఉంటుంది కదా. ఓకే లిమిట్ అయితే ఉందలే దీనికి వచ్చేసి. ఈసారి దీనికి ఇద్దాం. అరే చూసుకోవాలి కదరా, ప్లేన్ చూసుకుంటా పోతున్నాడు. కమాన్ ఎస్, ఈసారి ఆర్మీస్ పక్క అబ్బా, ఎందుకంటే అక్కడ మనకి చాపర్స్ ఎక్కువ వస్తాయి అండ్ ఆల్సో జట్లు కూడా ఉంటాయి. కానీ ఇలా పరిగెట్టిన వెళ్ళడం నాకు అవుతుందా? ట్రై చేద్దాం అండి ఆర్మీ బేస్ వరకు. ఎస్ కొంచెం కష్టమే బట్ జంపింగ్తో మాత్రం మనకైతే ఇదిగా ఉంటుంది కాస్త. ఓకే కమాన్ జంప్. చాలా చిన్నదైపోయింది అబ్బా బ్రిడ్జ్లు దీనికి పాపం గాడ్జిల్లాకి. అరే కట్టాలి కదా మరి గాడ్జిల్లా సరిపడ బ్రిడ్జ్లు, అంటే అప్పుడప్పుడు వస్తుంటాం కదా, అంటే వీళ్ళు కూడా అప్పుడప్పుడు రావాలి కదా పాపం. ఎస్ మనం మీరైతే ఏం ఆలోచించట్లేదు అన్నమాట, అయితే ఆలోచించాలి మాస్టర్స్ వచ్చింది కదా ఆలోచించాలి ఇంకా. ఓకే బ్లింక్ అవుతున్నాయి బట్ ఎస్ మనం అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు, ఎందుకంటే ఎన్ని వచ్చినా సరే 15-star 100 లెవెల్ ఒకవేళ ఉంటే అయినా సరే మనల్ని ఎవరేం చేయలేరు. చాపర్ వస్తుంది, చాపర్తో ఏదో చేద్దాం అనుకున్నాను కదా నేను ఇప్పుడు చేస్తా, కానీ చాపర్ మనకైతే దగ్గరలో లేదు, సో దానికి లాక్ వేస్తే కానీ పని అవ్వదు. ఆగని చెప్తా, కమన్ లాక్ అవ్వు. ఎస్ ఈసారి ఉంటుంది మీకు సినిమాటిక్ షాట్. మిస్ అది గాడ్జిల్లా, మిస్ అయిపోయింది అబ్బా, మిస్ అయిపోయింది. ఈసారి దీన్ని తీసుకుందాం ఆగండి అయితే. ఓ వీడు నాకు వద్దే పెడ్వాడు. ఎస్ వద్దు మనిషి పచ్చడి అయిపోయాడు ఇంకా పచ్చడి అంతే ఇంకా. ఓకే లెట్స్ గో. ఈసారి ట్రక్, ఓ ట్రక్ను తీసుకుందాం అనుకున్న అబ్బా నేను. ఓకే బాగానే ఉందిలే తీసుకుంటా. చాపర్స్ దగ్గరలో అయితే ఏమి లేవు, వీళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు సిటీలో సినిమాటిక్ షాట్ రోజ్ రోజు కాస్తా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకే ఇలా పరిగెట్టుకుంటాను వెళ్తాను అబ్బా నేనైతే మిలిటరీ బేస్కి. అండ్ అటామిక్ ఎక్స్ప్లోషన్ ఉంది కదా అది మాత్రం అస్సలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత దారుణంగా ఉంటుంది అది వచ్చేసి. నేనే ఎక్స్పెక్ట్ చేయాలి, షాక్ అయిపోయా గేమ్ క్రాష్ అయిపోద్దామో అనుకున్నంత లెవెల్లో వెళ్ళిపోయింది అదైతే మాత్రం. చెప్తాను కదా నైట్ కూడా ఉంటుంది, ఓకే ఇంకా అయిపోలేదు ఈరోజు వదలం కదా అసలే, మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టే వెళ్తా అంటే ఆడుకుని వెళ్తా. ఓకే దీన్ని ఎక్కడం కాస్త కష్టంగా ఉంది, కొండ మీద నుంచి వెళ్తే మనకు కాస్త ఇది అయిపోద్దబ్బా, సో అందుకనే కాస్త ఇక్కడ అప్పుడు కష్టమైనా సరే ఇంటి పైకప్పులకి ఏం కావట్లేదా. పార్క్ ఫ్రాంక్లిన్ లేడు కదా, ఎందుకంటే ఈ మధ్యన పార్క్లు ఎక్కువ ఉంటున్నాడు, అంటే కొంచెం ఎక్సర్సైజ్ యోగా ఇలాంటివి అయితే చేస్తున్నాడు అన్నమాట. ఓకే మనం అయితే వెళ్ళిపోతున్నాం దాదాపుగా. ఓకే ఇంకొంచెం దూరం, ఇప్పుడు మీకు కనిపిస్తుంది అసలు ఏముందా ఇదబ్బా మనకి గాడిదలో వెళ్ళాల్సిన పద్ధతి, రోడ్ల మీద కాదు ఇలా వెళ్తే కొంచెం చూడబుద్ధి అవుతుంది, కానీ బ్రిడ్జ్ మీద నేను సరిపోతానా అంటే ఈ బ్రిడ్జ్లో. ఓకే ఫ్లైట్ 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 ఫ్లైట్, అబ్బో చాలా దూరంలో ఉంది, నేనైతే కనీసం పట్టుకోలేను. అవ్వట్లేదు అబ్బా బ్రిడ్జ్ మీద వెళ్ళడం సరిపోలేదు దీనికి, ఏం చేయమంటారు మరి. ఓకే వచ్చేసా, సో ట్యాంకర్స్ కావాలి నొక్కుకి. ఇంతకుముందు అయితే రోడ్ మీద చూసా, ఎస్ ఎన్నాళ్ళ తర్వాత మొత్తానికి అయితే ఆర్మీస్ బయట చూసా. అయిపోయింది ఇది అయిపోయింది అయిపోయింది కార్గో బాబ్స్ రెండు నాయన, లాస్ట్ టైం వచ్చేసారు కదా జట్లు వేసుకుని బ్లాక్ పెందర్తో వచ్చినప్పుడు, ఇప్పుడేమైందిరా చచ్చిపోయింది ఆ ధైర్యం. అయిపోయారు ఈసారి దీన్ని తీసుకుందాం ఆగండి, కమ్మని తీసుకో కమ్మని గొడ్జిల్లా తీసుకోదాన్ని సిగ్గుపడతావు. ఆర్మీస్ అని చెప్పి భయపడుతున్నావు ఏమి, అలాంటివి ఉండకూడదు ఓకే మనకి. ఎస్ అయిపోయింది అయిపోయింది
ఈసారి ఇద్దాం వెళ్ళకే మన రోరు. వినండి రే, గట్టిగా వినండి. ఎస్ వచ్చేసా. ఓకే, బ్యాక్ సైడ్ అయితే నాకు కార్గో అయితే కనిపిస్తుంది, కానీ దాన్ని పట్టుకోవాలి కదా ఫస్ట్. కమర్ కొట్టు, కాంగ్ అయితే నా ఎగిరి కొడుతుంది ఇంకా, దీంతో కష్టంగానే ఉంది మరి. ఓ, లాక్ వచ్చినట్టు వచ్చిపోయింది అబ్బా. నో, దొరకట్లా, దూరం పోయింది అది. ఓకే, ఇది అయిపోయింది నా చేతుల్లో. లాక్ అవ్వు చెప్తా నీకు, అయిపోయింది అయిపోయింది. పోయింది. ఎస్, జట్ కదా, కాస్త ఫాస్ట్గానే వెళ్ళిపోయింది అది. వచ్చేసి రండిరా, చల్లబడిపోరా ఒకేసారి, లేకపోతే నాకెవరు కనిపించట్లేదా? చాలామంది ఉన్నారు బా, నాకే కనిపించట్లేదు. చూడండి మ్యాప్లో విధ్వంసం ఉంది అక్కడ. ఓకే, రండిరా, షూట్ చేయండి రా రే. ఇంకెవరు ఉంటే పిలవండి రా, సరిపోదరా నాకు, అసలు చెప్తున్నాను కదా సరిపోదని. దీనికి ఇద్దాం ఈసారి. ఎస్, పేలిపోయింది. పేలట్లే ఎందుకని, ఓ ఇప్పుడు పేలింది, కాస్త లేట్ అనమాట. ఈసారి మన అటామిక్ బ్రెత్ ఇద్దాం వీళ్ళకి, లేకపోతే వెపన్ మీలీ అటాక్స్ ఏంటి నాకు అర్థం కాలే. ఓకే, ఇదేం లేదబ్బా, ఎస్ జస్ట్ మీలీ అటాక్ అంతే. ఓకే, ఈసారి మళ్ళీ మీలీ అటాక్స్ చూద్దాం. ఓకే, ఇదేనా మీలీ? ఓ, కొడుతుంది అబ్బా, చూసారా? సో ఏదైనా చాపర్ వస్తే బాగుండు దీనికి కరెక్ట్గా చూపించడానికి ఫైట్కి. ఓకే, దీనికి పక్క మనకైతే కావాలబ్బా చాపరు, ఎందుకంటే దగ్గరుంటే కాస్త కొట్టడానికి అయితే ఉంటుంది, కానీ చాపర్స్ రావట్లేదు ప్రస్తుతానికి. సర్లే, వేరే పవర్లోకి అయితే మారిపోదాం. సో అటామిక్ బ్రెత్ ఈసారి లోడ్ అవుతా చూడండి, మామూలుగా ఉన్నది లుక్. ఎస్, లోడింగ్. 30%, 50%, 70%, 95%, 100% అయిపోయి సరి. ఎస్, చాలా సైలెంట్గా ఉన్నా ప్రస్తుతానికి అటామిక్ బ్రెత్ మొత్తం లోడ్ చేసి. ఒకసారి వెళ్తే వీళ్ళ సంగతి ఏంటని చెప్పి ఆలోచిస్తున్నాను అంతే. తీసుకుంటారా అటామిక్ బ్రెత్? ఎస్. ఓ, ఒక్కొక్కసారి మనకైతే గ్లిచ్ అయిపోతుంది అబ్బా ఇది, చూసారా? అయినా పర్వాలేదులే. ఎస్, అయిపోయింది. దీనికి కూడా ఇస్తాయి సరే. ఓ, ఒక్కొక్కసారి మనకైతే కనిపించట్లేదు, బట్ ఇట్స్ ఓకే. బయటికి వెళ్ళి చూద్దాం ఆగండి, నాకైతే ఇంతకుముందు ఎయిర్పోర్ట్లో కూడా ఇలాగ రాలేదు. సో ఎస్, ఫస్ట్ టైం అయితే రాలేదు, తర్వాత అయితే వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఆగండి. ఓకే, ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రావట్లేదు, పర్వాలేదులే. సో ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం ప్రస్తుతానికి, మళ్ళీ నైట్ అయితే వద్దాం. కాకపోతే ఒక పవర్ మాత్రం మీకైతే మార్నింగ్ కూడా చూపించాల్సిందైతే ఉంది, అదే మనకి అటామిక్ ఎక్స్ప్లోషన్. ఓకే, చాలా దారుణంగా ఉంటుంది గైస్, చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. సో పగలే వీళ్ళకైతే చుక్కలు కనబడతాయి అన్నమాట, చుక్కలు కదా ఇంకా మొత్తం యూనివర్సే, అంత దారుణంగా ఉంటుంది. సో దానికోసం నాకైతే ఒక మంచి స్పాట్ అయితే కావాలి. సో సిటీయే బెస్ట్ ఏమో దానికి వచ్చేసి. నైట్ టైం చూద్దాం సిటీలో. ప్రస్తుతాన్ని మీకు ఒక చిన్న ట్రైలర్ మాత్రం ఇది వచ్చేసి. ఓకే, ఎస్, నైట్ టైం నేను చేసే ముందు ఇది ఒక చిన్న ట్రైలర్ అనుకోండి. కమాన్, ఈ బ్లూత్ మొత్తం కూడా పోవాలి, అప్పుడే మీకైతే సరిగ్గా తెలిసేది అది ఎఫెక్ట్. కమాన్ గడ్జిల్లా, వదిలేదాన్ని, బ్లూను వదిలే అబ్బా, రెడ్ వస్తుంది సరి. ఎస్, ఈసారి చూడండి, రెడ్ అయిపోయింది. ఎస్, చూసారా మొత్తం అంతా ఎలా అయిపోయిందో, చెప్పాను కదా అసలు మీరైతే ఎక్స్పెక్ట్ కూడా చేయరని, ఇంత దారుణంగా ఉంటుంది అన్నమాట దీంతో. సో అందుకే నా పెద్దగా దీని అయితే నేను యూజ్ చేయలేదు, కాకపోతే నైట్ అయిన తర్వాత మాత్రం దీన్ని అయితే హెవీగా యూజ్ చేస్తా. ఓకే, మళ్ళీ వేస్తా వీళ్ళకి. అయిపోయారు రా, అయిపోయారు, నేను టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ట్యాంకర్, గేమ్ క్రాష్ అయిపోద్దాం అనుకున్నాను నేనైతే మాత్రం, కానీ అవ్వట్లేదు. నైస్. సో ఇంకా ఎంతసేపు ఆడుకుందాం వీళ్ళతో, నైట్ అయ్యే ముందు కాస్త ఇంకా ఆడుకోవాలబ్బా వీళ్ళతో, ఇంకొకసారి ఇచ్చేద్దాం ఫైనల్గా, ఇంకా మళ్ళీ నైట్ టైం కదా ఎలాగో. అయిపోయారు, ఇది కూడా అయిపోయింది. ఎస్, ఎందుకు వచ్చి నువ్వు అసలు మన గాడ్జిల చేతిలో పోవడానికి వచ్చింది అబ్బా అదైతే జట్టు. ఓకే, ఇంకా మళ్ళీ మనం అయితే నైట్ టైం కలుద్దాం. సో నైట్ టైం ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? మిలిటరీ బేస్ వద్దులే, ఎందుకంటే మనకు అంత లైటింగ్ ఉండదు కాబట్టి. ఒక్క నిమిషం ఆగండి, మిలిటరీ బేస్కి ఫైనల్ టచ్ ఇచ్చి వెళ్ళిపోదాం. సో నైట్ టైం అయితే ఇంక వెళ్ళను మిలిటరీ బేస్కి వచ్చేసి. వస్తున్నా మిలిటరీ బేస్, కమాన్, అట్ లేకుండా అందరూ అటామిక్ బ్రెత్ తీసుకుందాం కాసేపు. ఎస్, ఇదే బెస్ట్ కాసేపు. వస్తున్నా, ట్యాంకర్ కూడా పోదు కదా, తొక్కితే అన్నీ పోతాయి, ట్యాంకర్ ఏంటి. ఓకే, నా మీద అటాక్ చేస్తున్నారు. ఓహో, అలా కూడా ఉంటుందా, ఇస్తున్నా నాకు, కమాన్. మిస్ అయిపోయింది అబ్బా, టార్గెట్కి ఇంకా మనకి బ్రెత్కి కాస్త దూరం ఉంది. ఎవరది? జట్టు. ఎస్, కమాన్ కమాన్. ఓహో, ఏమన్నా ఫ్లిప్పులు రా నువ్వు, కమాన్. ఎస్, అవ్వట్లేదు అబ్బా ఇది, ఏంటి నా మీద హెవీగా వచ్చేసరి సార్ అటాక్కి. ఒక్క నిమిషం ఆగండి, ఈసారి ఈ జట్లనేది వదలనబ్బా నేను పక్క, ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది పెట్టినవి వచ్చేసి. నేను సైలెంట్గా నైట్ టైం వద్దాం అనుకున్నాను మళ్ళీ, కానీ రెచ్చగొట్టారు, అయిపోయారు. కమాన్, అటామిక్ బ్రెత్ అయితే ఒకసారి నాకు కనిపించట్లేదు, కాస్త ఇబ్బంది అయిపోతుంది. ఎస్, అయిపోయింది. ఓకే, వచ్చిందా మళ్ళీ?
కమ్ ఆన్ స్లోగా స్లోగా పోరా, స్లోగా వెళ్ళినా వెళ్ళట్లేదు, వెళ్ళతే స్లోగా అట్లా కమాన్ కమాన్. అరే దానికి తగిలింది కదా అబ్బాయి, ఎందుకని అవ్వట్లేదు ఇది. ఓకే సో మనకి బ్రెత్కి మాత్రమే తగలనుకుంటా. లేకండి రెడ్ లేకండి అడ్ లేకండి అక్కడ. ఓకే గైస్ మొత్తానికి అయితే వెదర్ ఇప్పుడు తండ్రలో పెట్టానమాట, ఎందుకంటే నెక్స్ట్ టైం మనం ఎలాగో చూసేస్తాం నైట్ టైం వచ్చేసి. సో అందుకనే ఒకసారి తండ్రలో కూడా చూసేద్దాం. ఇచ్చేసారి ఎస్, కానీ కనిపించట్లేదు అబ్బా బ్రెత్ ఒక్కొక్కసారి, కానీ పవర్ మాత్రం ఉంది చూసారా, అప్పుడప్పుడు వస్తుంది. ఎంత దూరం వెళ్తుంది ఇది ఇలాగా పైకి, ఓహో ఏమైనా వస్తుంది అసలు. ఓకే వర్షం ఆపేస్తావా లేకపోతే నువ్వే వర్షం తెప్పించావా, ఇప్పుడే అవ్వట్లేదు చూసారా గ్లిచ్. ఓ కిందకు వస్తేనే ఒక్కొక్కసారి మనకైతే ఉన్నది. ఇచ్చేసారి మళ్ళీ అయిపోయింది సర్లే, కానీ ఈసారి యాటమిక్ ఎక్స్ప్లోషన్ మనకి, అది కూడా మనకి థండర్లో అయిపోయారు ఇంకా. సో బ్లూ మొత్తం కూడా పోనేద్దాం, సో అప్పుడు చూద్దాం లుక్ బాగుంటుంది అలా చూస్తే మనకి. ఈ బ్లూ కూడా మీకు మెల్లగా వెళ్ళడం చూపించలేదు కదా థండర్లో, చూపిస్తానులే ఈ ఎక్స్ప్లోషన్ అయిపోయిన తర్వాత. తోక తోక కూడా బయటకు ఉండాలి. ఓకే ఈసారి త్రీ, ఓ ఎందుకని ఇది రెడీ అయిపోతుంది ప్రతిసారి. ఓకే ఇప్పుడు 3 2 1 గో. ఓకే అయిపోయారు అయిపోయారు, చూసారా మొత్తం మనకి ఎలా అయిపోతుందో చుట్టుపక్కల చూడడానికి కూడా. క్రేజీ అబ్బాయి ఇది మాత్రం నిజంగా క్రేజీ, నేను అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. యాటమిక్ బ్రెత్ ఉంటుంది అనుకున్నా కానీ ఇది ఉంటుంది అనుకోలేదు, అసలు క్రేజీగా పెట్టారు అసలు. ఓకే వెళ్తున్న చోటు కూడా మనకైతే చూసారా మొత్తం ఫైర్ ఫైర్ ఐఎమ్ ద ఫైర్. ఓహో ఇంకా మొత్తం ఫైర్ అని ఇలాగా ఇంక తగ్గడం అసలే, ఊరి నాయను తగ్గిపోయాడు అనుకుంటు ఇప్పుడు. ఓ మొత్తానికైతే చల్లబడ్డాడు ఈసారి. ఇంకొకసారి యాటమిక్ బ్రెత్ ఎఫెక్ట్ చూసేద్దాం, కమాన్ ఎస్ ఇచ్చేద్దాం గాల్లోకి, కమాన్ ఇంకా ఫేస్ ఒకటి మిగిలింది. ఏమైనా ఉంది అసలు సూపర్ చేసాడు గాల్లోకే. ఓవర్ నైన్ గ్లిచ్ అయిపోయింది. ఎవరది ఎవరది, ఏరా ఫైటర్ జెట్లు ఏవరా మీవి, బుర్ర తినేసి నేను అవి పట్టుకుని కమాన్ నౌ సరిగ్గా ఉండట్లేదు. సర్లే ఇంకా మొత్తానికి అయితే సిటీలోకి వెళ్తా, సో నైట్ టైం అయితే వెళ్తా, సో నైట్ టైం కూడా కాసేపు ఆడి ఇంకా ఏం చేసేద్దాం. ఓకే ఓకే గైస్ మొత్తానికి అయితే సిటీలోకి వచ్చేసాం, సో నైట్ కూడా అయిపోయింది. ఈసారి చూపిస్తా ఫస్ట్ అయితే రోరు, అందరికి తెలియాలి కదా అటాక్ జరుగుతుందని. ఇది కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ మూవీలో అదనబ్బా సౌండ్ అయితే. సో క్లారిటీ వింటారు ఒకసారి, నేను సైలెంట్గా ఉంటా. సో అది విన్నారు కదా మామూలుగా ఉండదు. ఈసారి పరిగెడతా రోడ్ల మీద పరిగెడతా ఇలాగా ఎలా ఉంటుంది. ఏం పేలట్లేదేంటి వెహికల్స్ ఈసారి గాడ్జిల్లా, నువ్వేమన్నా తప్పిస్తున్నావు వెహికల్స్ మీద కాల్ వేయకుండా. హలో ఒక్కటంటే ఒక్క వెహికల్ పేలట్లే, పొద్దునంతా బీభత్సం చేశాడు, నైట్ అయిపోయిన తర్వాత చల్లబడిపోయేమి ఎస్ మొదలైంది రచ్చ. హైవే ఎక్కేద్దాం అండి, ఇదే కాస్త బెటర్, నాకు క్లియర్గా ఉంటుంది పరిగెడడానికి, కాకపోతే పెద్ద ఏరియా కాదు. ఓకే మళ్ళీ వెనక వెళ్తున్నా, ఎందుకంటే అటు సైడ్ వే అయిపోయింది వెళ్ళాల్సింది, మళ్ళీ ఈసారి ఇటు సైడ్. సో ఇప్పుడైతే ఎక్సర్సైజ్ అన్నమాట, అటు ఇటు పరిగెడతాను మా వాడు. ఓకే సో ఫస్ట్ అయితే మనం చూసేద్దాం యాటమిక్ బ్రెత్. ఓకే ఎఫెక్ట్ చూడండి ఏమైనా ఉంటుంది అసలు లుక్ నైట్ టైమ్. ఎస్ కమాన్ కమాన్ ఈసారి గాల్లోకి ఇచ్చేద్దాం, ఎందుకంటే గాల్లో మనకి అసలు మిస్ అవ్వట్లేదు కదా. ఓకే ఈసారి కిందకి ఇచ్చేద్దాం కమాన్. ఓ ఇటు సైడ్ అయితే ఉందా మనకి పోకుండా, ఎందుకని ఇది కనిపించట్లేదు ఒక్కొక్కసారి. పర్వాలేదులే ఎఫెక్ట్ అయితే ఉంది కదా మనకి, మొత్తం అడ్డిన్ చేస్తాయి ఈసారి. ఓకే ఫస్ట్ అయితే మనం అడ్డిన్ చేద్దాం అటమిక్ బ్రెత్తో, అయిపోయింది ఎస్ మొత్తం మొత్తం ఫైరే. ఫైర్ డిపార్ట్మెంట్ మీకు కొంచెం పెద్ద పనే పడింది మా గాడ్జిల్లాతో. ఎస్ కమాన్ ఈ బ్రిడ్జ్ కూడా, బ్రిడ్జ్కి ఎందుకని వెళ్ళట్లేదు ఇది, టవర్ ఆపేస్తుంది ఏమి. ఓకే కొంచెం దగ్గరగా ఉండదు అనుకుంటా. ఏంట్రా నీ బాధ ఏంటి, ఇక్కడ నేను వస్తున్నాను ఆల్రెడీ వచ్చేసాడు ఎంత మధ్యలోకి, మధ్యలోకి వచ్చేస్తాను ఎంత, ఇంకా ఫైర్ కూడా ఎక్కువసేపు ఉండట్లేదు అబ్బా ఇది. ఓకే స్పెసిఫిక్గా ఏరియా మాత్రం చూద్దాం ఎంతసేపు ఫైర్లో ఉంటుందో. నో ఎక్కువసేపు ఏమి ఉండట్లా, మళ్ళీ ఇచ్చేద్దాం ఆగండి. ఓకే చాలే ఈసారికి ఎక్కువ ఇబ్బంది పడ్డారు అసలు. నైట్ టైం మనకి సినిమాటిక్ మోడ్ పనిచేస్తుందా, దేనైనా వెహికల్ తీసుకుందాం ఆగండి కమాన్. ఒక్క వెహికల్ ఒక్కటి ఎస్, ట్యాంకర్ అది ట్యాంకర్ కాదు ట్రక్ అనుకుంటా, దేనికైనా లాక్ చేసుకూడదాం ఎస్. సిమ్యోనియా కాదులే ఇంకొకటి తీసుకుందాం ఆగండి కమాన్ ఆగు ఆగు
సాగింది. ఈసారి దీనికి చేద్దాం. క్రేజీ అబ్బా. ఈసారి ఫైనల్గా గాడ్జిల్లా రోర్ కాదు, చైన్ మిలి కూడా కాదు, యాటమిక్ ఎక్స్ప్లోషన్ అయిపోయారు ఇంక మీరు. ఈ బ్రిడ్జ్ సంగతి ఇంకా అయిపోయినట్టే. కొంచెం దూరంగా 3-2-1 గో. నైట్ టైం అయితే ఇంకా క్రేజీగా ఉంది అబ్బా ఇది. ఏంటిది? ఓకే బ్రిడ్జ్ మీద కదా, సో అందుకనేమో పరిగెడుతున్న ప్రతి చోట ఇంకా మంటలే. నేను స్పెషల్గా వేయాల్సిన పని లేదు ఇంకా. కామాన్ బ్రిడ్జ్ దాటే ఇంకా, సో వేరే చోట వేద్దాం మళ్ళీ ఎక్స్ప్లోషను. ఓకే ఇది కొంచెం మంచి సెంటర్లో ఉందా, ఈసారి దీనికి ఇద్దాం. ఎక్స్ప్లోషన్ అయితే పెద్దగా చేయాల్సిన పనే ఉండదు అబ్బా ఇంకా. అయిపోయింది ఎక్కువసారి వచ్చేస్తా ఇంకా మనకి, క్రాష్ అయిపోయినా ఎపిసోడ్ ఎండ్ అయిపోద్ది కదా, సో అందుకనే ఈసారి మాత్రం ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తా ఇంకా. అటామిక్ ఎక్స్ప్లోషన్ కామన్. ఎస్ బిల్డింగ్ ఎక్కేది. ఎస్ నువ్వు ఎక్కలు, కమాన్. ఓకే అవ్వట్లేదు, ఈసారి ఎక్కడి నుంచి వస్తా. 3-2-1 గో. ఎస్ ఆ ఎఫెక్ట్ మాత్రం మామూలుగా లేదబ్బా, సౌండ్ కానీ మనకి విజువల్ కానీ క్రేజీ ఉంది అసలు. ఇంకేమున్నాయి మనకి మంచి సెంటర్లు? అటు సైడ్ మనకి ఫ్రాంక్లిన్ పాత హౌస్ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్తే మనకి మైకిల్ హౌస్ ఉంటుంది. వద్దులే ఆ రెండు చోట్ల కూడా వద్దు, ఇక్కడ ఇచ్చేద్దామా గాజిల్లా. కాసేపు చల్లారబడి, మళ్ళీ చూడాలంది ఆ ఎఫెక్టు. ఎస్ చల్లబడింది మొత్తానికి. ఈసారి మళ్ళీ ఇది కూడా ఒక మంచి సెంటరే. అయిపోయారు వెళ్ళం, అయిపోయారు. ఇంకా మనకి మంచి సెంటర్లు ఎక్కడున్నాయి అబ్బా? ఎయిర్పోర్ట్ వద్దులే, ఇంకా నైట్ అయిపోయింది కదా ఇంకా, సో ఎయిర్పోర్ట్ వద్దు. మైకిల్ హౌస్కి కొంచెం దూరం ఇద్దామండి. ఓకే బీచ్లు ఇచ్చేద్దామా చివరిది, ఎందుకంటే బీచ్లు ఇచ్చేసి మా వాడు మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. ఎస్ మళ్ళీ ఎప్పుడైనా వస్తాడు కావాలంటే. ఓకే ఇది మూవీ స్టూడియో కదా, ఇక్కడ కూడా ఇచ్చేద్దాం అండి. ఓ దాన్ని ఎగ్గలవు నువ్వు, ఎక్కు చాలు ఆగిపోలాగా. అరే ఎక్కు అలా పట్టుకుని ఉండలేకపోతున్నావు దాన్ని. ఎస్ దాని మీద అలా నుంచో చెప్తే చాలు. నో ఆగట్లేదు అబ్బా అసలు, ఆగనే ఆగట్లే. సర్లే ఈ బిల్డింగ్కి చెప్తా అప్పుడు ఇద్దాం. చాలు ఈసారి ఇచ్చేస్తా ఇంకొకటి, అయిపోయారు. చాపరు ఎందుకు వచ్చింది మరి దగ్గరికి, ఎందుకు వచ్చింది? ఇంకొకటి కూడా వెంటనే ఇవ్వచ్చా నేను? ఓకే మొత్తం లోడ్ చేయాల్సిన పని లేదు, నేను వెంటనే కూడా ఇచ్చేలాగా. కాకపోతే చిన్నగా ఉంది చూసారా, వెంటనే ఇచ్చేస్తే అదే లోడ్ చేసి ఇస్తే మనకి మొత్తం అయిపోతారు. ఎస్ ఓకే ఫైనల్ వన్ అయితే ఇంకా బీచ్లు ఇద్దాం. యాట్ ఉందా ఇంతకీ? ఓకే బీచ్లో మనకి ఎక్కడన్నా యాట్ కనిపిస్తే బాగుండు. డ్యామేజ్ చేసి ఇంకా ఫైనల్ది మా వాడు వాటర్లోకి వెళ్ళిపోతాడు ఇంకా. చాపర్ వస్తుంది నా వైపు, ఇస్తా నీకు, అయిపోయారు. ఓ సరిగ్గా పేర్లేదు అబ్బా ఇది, ఎందుకంటే నేను లోడ్ చేయలేదు కదా అందుకనేమో. యాట్ మనకైతే దగ్గరలో లేనే లేదబ్బా ఒకటి కూడా. సర్లే కోల్పోయింది మరి, వండర్ఫుల్ ఛాన్స్ ఫైనల్ వన్ బీచ్లో. ఓకే ఈసారి కాస్త చల్లబడు, ఇంకా వెళ్ళిపోదాం. పోయింది చాపర్ అది, విచిత్రమైన సౌండ్ చేస్తున్నాయి అబ్బా. సర్లే ఈసారి ఫైనల్గా ఒకసారి మన అరుపు వినిపించి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గాడ్జిల్లా కాసేపు మంటలాడతావా, సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రంలోకి వెళ్ళిపోతే ఎలాగో ఆరిపోతాయి అనుకోండి, అది వేరే విషయం. ఓకే ఫైనల్గా ఒకసారి రోర్ ఇవ్వాలి, దీంట్లో నుంచి వద్దాం ఇలాగా. ఎస్ చాలు ఇంకా అయిపోయింది, మావాడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఓకే సో ఇది గైస్ మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే, సో ఎపిసోడ్ అయితే పక్క మర్చిపోయిన గట్టి లైక్ చేయండి, ఎందుకంటే ఇంకా మనకి మెక్క గాడ్జిల్లాని తీసుకొస్తాను, కాంగ్ కూడా తీసుకొస్తాను, సో వీటి మధ్య ఫైట్ కూడా పెడతాను. ఓకే సో ఎస్ అవన్నీ చూడాలంటే పక్క మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎపిసోడ్కి అయితే 12K లైక్స్ ఖచ్చితంగా మీరు అయితే లైక్ చేసాను. ఓకే 12K లైక్స్ టార్గెట్, సో ఎపిసోడ్ అయితే పక్క మర్చిపోయిన గట్టి లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.